హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్నాల వీడియోస్ ఆర్ఆర్బి అండ్ టిపిఎస్సి మరియు గ్రూప్ డి ఎగ్జామ్లు అయితే పోస్ట్ పోయినాయి కాబట్టి మనం ఖాళీగా ఉండకుండా ప్రిపరేషన్లో అయితే ఉందాము మనం ఈరోజు కెమిస్ట్రీలో నుంచి హైడ్రోజన్ గురించి అయితే చెప్పుకుందాం చెప్పుకునే బాధలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏంటంటే మనకి మరలా నెక్స్ట్ ఎగ్జామ్ ఒకవేళ డేట్లు కనుక ఇస్తే ఏప్రిల్ మే నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మార్చి మూడు దాకా ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ డేట్లు అనౌన్స్మెంట్ చేసే టయానికి మరి ఏప్రిల్ కానీ మే కానీ అవ్వచ్చు నాలుగవ నెల ఐదో నెల కానీ అవ్వచ్చు కాబట్టి మనకి రెండు నెలలు టైం అయితే వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దాం సిలబస్ని కంప్లీట్ చేసేసుకుందాం ఎక్కువగా మోక్ టెస్టులు రాసేద్దాం ఓకే ఈ ప్లాన్లో ఉండండి ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మరలా ఇప్పుడు మనకి ఒకవేళ ఏప్రిల్లో జరిగితే నవంబర్ నుంచి కరెంట్ అఫైర్స్ అవసరం అవుతాయి మ్యాక్సిమం మన ప్రిఫరెన్స్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కాబట్టి అవి సరిపోతాయి నాకు తెలిసి ఇంకా సీఓలు ఇవన్నీ ప్రిపేర్ అయిపోతే కరెంట్ అఫైర్స్కి సరిపోయింది ఓకే మరి ఈరోజు కెమిస్ట్రీలో భాగంగా మనం హైడ్రోజన్ గురించి చెప్పుకుందాం ఓకేనా హైడ్రోజన్ మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ఇంకొంచెం డెప్త్గా చెప్పుకుందాం క్లాసులకు వెళ్ళబోయే ముందులా ఇంకొక ఇంకొక మాట ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్లాసు స్టేట్ లెవెల్లో ఎస్ఐ కానిస్టేబుల్ అయితే సరిపోదు ఎందుకంటే ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్స్లో నీటిని ఉత్పత్తి చేసేటువంటి వాయువేది ఓకేనా సూర్యుని సూర్యుని సంలీన చర్యలో పాల్గొనేటువంటి వాయువేది ఈ విధంగా అయితే అడగట్లేదు ఎక్కువ వచ్చేసరికి కెమికల్ బాండ్స్ మీద మన స్టేట్ లెవెల్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఇలా సింపుల్ క్వశ్చన్స్ అన్నీ ప్రస్తుతం సెంట్రల్ లెవెల్లోనే ఉన్నాయి కాబట్టి మరి గమనించండి ఇప్పుడు నేను చెప్పేటువంటి క్లాసు బిగినర్స్కి ఉపయోగపడిద్ది ఎవరికైనా ఇంకా స్టేట్ లెవెల్లో ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే అసలు ఉపయోగపడదు ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ మారిపోయింది ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఓకేనా కాబట్టి హై లెవెల్లో ప్రిపేర్ అవ్వండి మరి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ టాపిక్ అంటే మనకి ఎక్కువగా రైల్వేస్లో అడుగుతామంటాడు హైడ్రోజన్ గురించి రైల్వేస్లో అడుగుతూ ఉంటాడు అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం హైడ్రోజన్ నుంచి వచ్చిద్ది ఓకేనా కాబట్టి క్వశ్చన్ స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ పాయింట్ హైడ్రోజన్ అంటే ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే నీటిని ఏర్పరిచేది ఉదజని అంటారు హైడ్రోజన్ని ఉదజని అంటే నీటిని ఏర్పరిచేది కాబట్టి హైడ్రోజన్ అంటే నీటిని ఏర్పరిచేది అని అర్థం అస్సలు రైల్వేలు ఎక్కువగా అడిగేటువంటి బిట్టు హైడ్రోజన్ని ఎవరు కనిపెట్టారు హెన్రీ క్యావెండిష్ హైడ్రోజన్ని కనిపెట్టింది హెన్రీ క్యావెండిష్ ఓకే ఇంకా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు హైడ్రోజన్ వాయువుతో నింపినటువంటి బల్బులు ఏ విధంగా వెలుగుతాయి ఇచ్చేటువంటి కలర్ బ్లూ రంగుని ఇస్తుంది ఒక బల్బులో మనం హైడ్రోజన్ హైడ్రోజన్ వాయువుని నింపినట్లయితే ఆ యొక్క బలుబు బులుగు రంగులో ఎలుగిద్ది ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఓకేనా మనకి ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డీలో హైడ్రోజన్ని కనిపెట్టింది ఎవరు అని అడిగాడు హెన్రీ క్యావాండీష్ మళ్ళీ బలుబులో హైడ్రోజన్ని నింపితే బులుగు రంగు బ్లూ కలర్ నీలం రంగు వచ్చిద్దని చెప్పాలి ఓకేనా ఇంకోటి విశ్వంలో ఎక్కువగా ఉన్నటువంటి మూలకం ఏది మనకి విశ్వంలో దొరికేటువంటి మూలకాలలో ఎక్కువగా లభించేటువంటి మూలకము హైడ్రోజన్ అలాగే భూమి వాతావరణంలో మనకి వాతావరణంలో ఎక్కువగా లభించేటువంటి వాయువు అంటే నైట్రోజన్ వచ్చిద్ది వాతావరణం అంటే మన భూ ఉపరితలం నుండి ఒక కొన్ని కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి వాతావరణాన్ని మనం దుమ్ముధూళి కణా కణాలను మనం వాతావరణం అంటాం ఇక్కడ మనకి భూమికి దగ్గరలో నైట్రోజన్ ఉంది ఆ పైన మొత్తం కూడా మరి హైడ్రోజన్ ఉండటం జరిగింది కాబట్టి ఈ విశ్వం అన్నప్పుడు హైడ్రోజన్ ఓకేనా వాతావరణంలో అంటే నైట్రోజన్ భూమిలో అత్యధికంగా లభించేటువంటి మూలకము అంటే ఆక్సిజన్ భూమి భూమి మీద భూమి మీద మనకి ఎక్కువగా లభించేటువంటిది ఆక్సిజను వాతావరణంలో అయితే నైట్రోజను విశ్వంలో అయితే హైడ్రోజన్ ఈ యొక్క మూడు ఎలిమెంట్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ మనీ మనం హైడ్రోజన్ వాయువుని గుర్తించాలంటే అది దాన్ని ఆరిపో అది ఆరిపోయే ముందల తప్పుమని శబ్దం చేసిద్ది అంట మంటని ఓకేనా తప్పుమని మంటను అర్పేసేటువంటి వాయువు ఏది అంటాడు హైడ్రోజన్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి అడిగినటువంటి బిట్లు కాబట్టి ఇంపార్టెంట్ ఓకేనా ఇవన్నీ ప్రీవియస్ బిట్ల కింద మీరు ఫాలో అవ్వటమే నేను చెప్పేవన్నీ ఓకేనా ఒకటి హెన్రీ క్యావెండేష్ కనుగొన్నాడు హైడ్రోజన్ని బొలుబులో నింపినప్పుడు బ్లూ కలర్ లైట్ రావటం జరుగుతుంది ఇంకోటి విశ్వంలో అత్యధికంగా ఉన్నటువంటి మూలకము హైడ్రోజను మంటను మనీ శబ్దంతో ఆర్పే ఆర్పేసేటువంటి వాయువు హైడ్రోజన్ ఓకేనా అలాగే నత్రజనిలో ఓకేనా నత్రజనిలో ఉండేటువంటి నత్రజని స్థాపనకు కావాల్సినటువంటి మూలకము నైట్రోజన్తో పాటు హైడ్రోజన్ ఓకేనా అంటే అమోనియా అమోనియా తయారీలో మనకి నైట్రోజన్తో పాటు హైడ్రోజన్ కూడా కావాలి ఓకే ఇంకోటి ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ బిట్టు నూనెల నుండి వనస్పతిని తయారు చేయటానికి దేనిని ఉపయోగిస్తారంటే హైడ్రోజన్ని నూనెల నుండి వనస్పతి అంటే డాల్డా డాల్డా అనుకుంటుండీ డాల్డాను తయారు చేయటానికి హైడ్రోజనేషన్ చేస్తారు నూనెలను హైడ్రోజనీకరణ ప్రక్రియ ద్వారా మనకి ఈ యొక్క వనస్పతి తయారవుతుంది ఇవి డైరెక్ట్ పెట్టి గుర్తుపెట్టుకోండి నూనెల నుండి వనస్పతిని తయారు చేయడానికి ఏది అవసరం అంటాడు హైడ్రోజన్ దీన్నే హైడ్రోజనేషన్ అంటారు ఓకేనా నూనెల హైడ్రోజనీ ప్రక్రియలో ఏది తయారవుతుంది అంటాడు వనస్పతి ఇంకా వ్యాపన రేటు వాయువులు అనేది వ్యాపన రేటును కలిగి ఉంటాయి ఈ యొక్క హైడ్రోజన్ అనేది అత్యధిక వ్యాపన రేటును కలిగి ఉంటుంది ఈ యొక్క పాయింట్స్ అన్నీ మీరు వరుసనే రాసుకుంటారండి ఓకేనా హైడ్రోజన్ అనేది అత్యధిక వ్యాపన రేటును కలిగి ఉంటుంది ఇంకా హైడ్రోజన్ అనేది దహనశీల వాయువు కాబట్టి ఇది నక్షత్రాల దగ్గర సూర్యుని దగ్గర కేంద్రక సంలీన చర్యలు సూర్యునిలో నక్షత్రాలలో జరిగేది కేంద్రక సంలీన చర్యలు ఈ యొక్క కేంద్రక సంలీన చర్యల్లో హైడ్రోజన్ అనేది మరి ఒక వాహకంగా ఉపయోగపడుతుంది అక్కడ మంట మండటానికి ఈ యొక్క హైడ్రోజన్ హీలియం అనేటువంటి వాయువులు ముఖ్య కారణాలు ఇవి స్వయం ప్రకాశకతంగా ఉండటానికి హైడ్రోజన్ ముఖ్య కారణము ఇంకా మనం పీరియాడిక్ టేబుల్ కింద హైడ్రోజన్ని ఎలా చెప్పుకోవాలంటే మొదటి పీరియడ్లోని మొదటి మూలకము హైడ్రోజన్ పీరియాడిక్ టేబుల్లో భాగంగా హైడ్రోజన్ని మనం వివరించుకుందాం ఓకే మొదటి పీరియడ్లోని మొదటి మూలకము హైడ్రోజన్ మొదటి గ్రూపులోని మొదటి మూలకము హైడ్రోజన్ ఓకే ఇది ఒక పాయింట్ రెండోది ప్రోటాన్స్ లేని మూలకము ఏదయ్యా అంటే హైడ్రోజన్ మాత్రమే మనకి పిరియాడిక్ టేబుల్లో కనిపించేటువంటి మూలకాలలో ప్రోటాన్ లేనటువంటి ఒకే ఒక్క మూలకము హైడ్రోజన్ రెండు పాయింట్లు వచ్చినాయి మూడో పాయింట్ క్షార లోహాలలో కలిగినటువంటి వాయువు ఏది క్షారలోహాలు అసలు క్షార లోహాలంటే మొదటి గ్రూప్లోని మూలకాలన్నింటినీ కూడా క్షారలోహాలు అంటారు హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం ఇలా ఎలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మరి మొదటి క్షారలోహాలు అన్నమాట సీజియం ఫ్రాన్సియం ఓకే ఇవన్నీ కూడా మొదటి గ్రూపు మూలకాలు ఈ యొక్క మొదటి గ్రూపు మూలకాలను క్షార లోహాలు అంటారు క్షార లోహాల్లో ఉన్నటువంటి ఏకైక ఏకైక వాయువు ఏదంటే హైడ్రోజన్ ఓకే అలాగే ఎస్ బ్లాక్లో ఎస్ బ్లాక్లో కలిగినటువంటి ఏకైక మూలకము కూడా హైడ్రోజన్ ఓకే ఇవి పిరియాడిక్ టేబుల్ నుండి ఇంకా కొన్ని పాయింట్లు కూడా మాట్లాడుకుందాం ఐసోబార్లను కలిగి ఉన్నటువంటి మూలకము హైడ్రోజన్ ఐసోబార్లు ఓకేనా ఐసోబార్లు కలిగి ఉన్నటువంటి మూలకము హైడ్రోజన్ ఇంకా హైడ్రోజన్ యొక్క కేటయాన్ హైడ్రోజన్ యొక్క కేటయాన్ను ఏమంటారు అంటారు హైట్రోజన్ హైడ్రోజన్ కాదు హైట్రో హైట్రో హెచ్వై టిఆర్ఓ హైట్రో హైడ్రోజన్ను హైడ్రోజన్ యొక్క కేటయాన్ అంటారు అలాగే హైడ్రోజన్ యొక్క యానయాన్ను హైడ్రైడ్ అంటారు హైడ్రోజన్ యొక్క యానియాన్ను హైడ్రేడ్ అని పిలవటం జరుగుతుంది అలాగే హైడ్రోజన్ అనేది ఏక సంయోజకత మూలకము ఏక సంయోజకత మూలకము ఓకేనా ఏక సంయోజకత మూలకము అనగా ఏదేని ఒక మూలకము తనలో ఉన్నటువంటి ఒక మూల ఒక ఎలక్ట్రాన్ని తీసివేసినా లేదా గ్రహించుకున్నా ఏదైనా ఒక మూలకము తనలోనే ఉన్నటువంటి ఒక మూలకా ఒక ఎలక్ట్రాన్ను తీ తీ తీసివేసిన గ్రహించిన ఆ యొక్క మూలకాన్ని ఏక సంయోజకత మూలకము అంటారు ఒక ఎలక్ట్రాన్ని తీసివేసిన కలిపిన అటువంటి మూలకాన్ని ఏక సంయోజకత మూలకము అంటారు ఈ యొక్క హైడ్రోజన్ అనేది ఏక సంయోజకత మూలకము ఇది దే ఇది సంయోజకత బంధాలలో ఏక సంయోజకత బంధాన్ని ఏర్పరచును ఓకేనా ఇందాక చెప్పుకున్నాము హైడ్రోజన్ అనేది ఐసోటోప్లను ఏర్పరుస్తుంది ఐసోటోప్లను ఏర్పరిచేది హైడ్రోజన్ అలాగే బోర్ నమూనా ఉంది కదండి నీల్స్ బోర్ నమూనా ఇది హైడ్రోజన్ యొక్క వర్ణపటాన్ని వివరించింది ఓకేనా బోర్స్ నీల్స్ బోర్ నమూనా హైడ్రోజన్ యొక్క వర్ణపటాన్ని వివరించింది ఇది గుర్తుంచుకోండి ఎవరు హైడ్రోజన్ యొక్క వర్ణపటాన్ని ఎవరు వివరించారు అని అడుగుతాడు నీల్స్ బోర్ అని మీరు ఆన్సర్ చేయాలి లేదా నీల్స్ బోర్ సిద్ధాంతము ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి ఓకేనా ఇంకా ఇంకా ఇదండి పిర్యాడిక్ టేబుల్లో కూడా ఇంతమంటికి మనం ఇప్పటికీ మనం హైడ్రోజన్ గురించి సుమారుగా ఒక పన్నెండు నుంచి పదిహేను పాయింట్లు చెప్పుకోవటం జరిగింది అవన్నీ కూడా స్పీడ్గా రివిజన్ చేసేద్దాము హైడ్రోజన్ అనగా వదజని నీటిని ఉత్పత్తి చేసేది హై హైడ్రోజన్ కనిపెట్టింది ఎవరు హెన్రీ క్యావెండేష్ ఓకేనా హెన్రీ క్యావెండేష్ ఇంకోటి విశ్వంలో లభించేటువంటి మూలకాల్లో అత్యధికంగా లభించేది హైడ్రోజన్ నూనెల నుండి వనస్పతిని తయారు చేసేటప్పుడు హైడ్రోజన్ అవసరము ఉంది ఎందుకంటే హైడ్రోజనేషన్ ద్వారా మనము నూనెల నుండి వనస్పతిని ఏర్పాటు చేస్తాము ఓకే ఇంకా అమోనియా తయారీలో నైట్రోజన్తో పాటు హైడ్రోజన్ కూడా అవసరము హైడ్రోజన్ని బులుబులో నింపినప్పుడు అది నీలి రంగులో మండును బ్లూ కలర్లో మండుతుంది లైట్ వస్తుంది ఓకేనా ఆ యొక్క లైట్ కలరు బ్లూ కలర్ ఓకేనా ఇంకా మంటను టాప్ మనీ శబ్దంతో అర్పేసేటువంటి వాయువు కూడా హైడ్రోజన్ మరి సూర్యుని కేంద్రక సంలీన చర్యల్లో పాల్గొనేటువంటి వాయువు హైడ్రోజన్ ఓకేనా న్యూట్రాన్ లేనటువంటి వాయుకి ఏకైక మూలకము నైట్రో హైడ్రోజన్ న్యూట్రాన్లు 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 లేనటి లేనటువంటి ఒకే ఒక మూలకము హైడ్రోజన్ ఇంకా మనం ఏం మాట్లాడుకున్నాం హైడ్రోజన్ యొక్క కేటయాన్ హైట్రోజన్ హైడ్రోజన్ యొక్క ఏనియాన్ హైడ్రేడ్ ఇంకా హైడ్రోజన్ అనేది ఐసో ఏర్పరచును హైడ్రోజన్ ఏక సంయోజకత మూలకము ఏక సంయోజన బంధాలను ఏర్పరుస్తుంది హైడ్రోజన్ను బెనూ బెలూన్లో నింపకూడదు ఎందుకంటే ఇది ప్రమాదకారి బెలూన్లో నింపనేటువంటి వాయువు హైడ్రోజన్ ఈ విధంగా మనం కొన్ని పాయింట్స్ని హైడ్రోజన్ గురించి చెప్పుకోవటం జరిగింది మరి నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి ఓకేనా మరి మీ యొక్క గోల్ని సాధించండి ఉంటాను నేను మా ఇంటి యొక్క సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్